నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతులు తప్పనిసరి, తెనాలి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయపరమైన కార్యక్రమాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెనాలి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమతులు తీసుకోదలిచిన వారు సువిధ యాప్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే రిటర్నింగ్ అధికారి నిబంధనలను అనుసరించి అనుమతులు జారీ చేస్తారని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో తలెత్తే వివాదాలను పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామాలలో పీస్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీల ద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆల్రెడీ మనం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి రాజకీయ కార్యక్రమానికి, పార్టీ రిలేటెడ్ ఇష్యూస్కి, ప్రచారాలకు, ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా దానికి సింగిల్ విండో ద్వారా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అలా పర్మిషన్ తీసుకోవాలనుకునే వారు వారికి రిక్వైర్మెంట్ ఏమిటో అవన్నీ కూడా సువిధ యాప్లో అప్లై చేసుకుంటే అది ఆర్ఓ గారి ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి నో అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత ఆర్ఓ గారు కొన్ని పరిమితులకు లోబడి విధి విధానాలు చెబుతూ వాళ్లకు పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే విధిగా ప్రతి ఎలక్షన్ రిలేటెడ్ కార్యక్రమానికి కూడా పర్మిషన్ అనేది తప్పనిసరి. గ్రామాల్లో ఎలక్షన్ ఇది వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు, ఈ కోపతాపాలు ఉంటాయి. అందరూ కూడా ఏదైనా చిన్న ఇష్యూ వస్తే దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నిస్తాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్ననే పీస్ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పార్టీల నుంచి, అన్ని వర్గాల నుంచి ఒక పీస్ కమిటీస్ ఫామ్ చేసి ఈ ఎలక్షన్ రిలేటెడ్గా ఆ పీస్ కమిటీల ద్వారా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు కానీ ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు వారి ద్వారా మాట్లాడించి ఆ పరిస్థితులను అదుపు చేయడం కోసమని పీస్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలి అన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది, అధికారులు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓటుపై అవగాహన పెంచుకోండి, ఓటు వినియోగించుకోండి, ఓటు అనేది మీ హక్కు, హక్కుతో పాటు బాధ్యత కూడా మీ అంట వస్తుంటుంది. అందువల్ల మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఓట్లు నమోదు కాబడినాయి. ఓటింగ్ రోజు ఏ రోజో తెలుసుకొని మే 13వ తారీఖున ఓట్లు జరగబోతున్నాయి. ఆ రోజునాడు మీ యొక్క పిఎస్ఏతో తెలుసుకొని దీనికి సంబంధించి మా బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఓటర్ స్లిప్ ఇస్తారు. ఆ ఓటర్ స్లిప్ను మీరు ఉంచుకొని దగ్గర ఉంచుకొని ఆ రెస్పెక్ట్ పిఎస్కి వచ్చి మీ ఓటును సద్వినియోగపరచుకోవాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం. ఓటును సద్వినియోగపరచుకుంటే కనుక మంచి ప్రజాస్వామ్యం వస్తుంది, మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఓటు హక్కు 18 ఏళ్ళు, మన దేశంలో అయితే 18 ఏళ్ళు ఉన్నటువంటి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కుతోటి
వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మెచ్చిన దేశానికి ఉపయోగపడే లేదా రాష్ట్రానికి ఉపయోగపడే మంచి నాయకులను సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవటం కొరకని మనకు రాజ్యాంగపరంగా మన దేశంలో ఓటు హక్కు కల్పించారు. ఈ ఓటు హక్కు అనేది మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక ఓటు హక్కు అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టు లోక్సభ శాసనసభలే కాదు పంచాయతీ ఎన్నికల్లో మండల పరిషత్ ప్రజా స్థానిక సంస్థలకు కూడా ఓటు ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఎలక్షన్లో పరిపాలకులు మనము మనకు నచ్చిన వాళ్ళని నచ్చిన వాళ్ళు మన ఓటుతోటి మనమే డిసైడ్ చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఆలపాటి అభిమానులు సందడి చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా టైమ్స్ స్క్వేర్ లో తెలుగు యువత నాయకుడు పాలడుగు ప్రణీత్ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే బాస్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటూ టైమ్స్ స్క్వేర్ లో భారీ స్క్రీన్ పై రాజా ఫోటోలను ప్రదర్శించారు. విద్యుత్ కాంతుల వెలుగులతో ఉన్న ఫోటోలను అమెరికన్లు ఆసక్తిగా తిలకించారు. సంగం జాగలముడి వద్ద జరిగిన మహిళ సజీవ దహన కేసులో మృతురాలి ఆచూకీ లభ్యం కాలేదని, మిస్సింగ్ కేసులు నమోదైన వారు తెనాలి రూరల్ పోలీసులను సంప్రదించాలని సీఐ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మృతురాలి ఆచూకీ గాని నిందితుల ఆచూకీ గాని ఇంతవరకు లభ్యం కాలేదని, 20 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు సంబంధించి జిల్లాలో ఎక్కడైనా మిస్సింగ్ కేసులు నమోదై ఉంటే వారు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేయడం జరిగిందని, దీనికి సంబంధించేటువంటి సమాచారం ఉన్నా తమకు తెలపాలని, కేసు పురోగతికి సహకరించాలని సీఐ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మార్చి నెల 30వ తేదీన రాత్రి సమయంలో ఒక గుర్తు తెలియని స్త్రీని కొందరు దుండగులు కాల్చి అక్కడ సంగం జాగర్లమూడి వద్ద ఆమె మృతదేహాన్ని ఆ చెత్తలో పడేసి కాల్చి చంపివేసినట్లు మాకు రిపోర్ట్ వస్తే దాన్ని దర్యాప్తు చేస్తున్నాము. సో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆ రోజు రాత్రి సమయంలో ఏదో ఒక టైంలో ఆవిడ్ని కాల్చి చంపినట్లుగా కూడా మాకు దర్యాప్తులో తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా మృతురాలి ఆచూకీ కానీ ముద్దాయి ఆచూకీ కానీ తెలియలేదు. దయచేసి ప్రజలందరూ ఒక విషయం మాకు మా దృష్టికి తీసుకొస్తే ఆవిడ ఫోటోలు ఇవన్నీ కూడా అన్ని సామాజిక మాధ్యమాల్లో అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో ప్రింట్ మీడియాలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఏ ప్రజల దగ్గర నుంచి ఆవిడ ఏ ప్రాంతానికి చెందిందని కానీ ఆవిడ ఐడెంటిటీ గురించి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. మేము అన్ని పోస్టర్లు కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇంపార్టెంట్ ప్లేసెస్లో టౌన్స్లో కూడా పోస్టర్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఒక్కసారి మీ ఏరియాలో ఎవరైనా 20 నుంచి 30 ఏళ్ల మహిళ మిస్సింగ్ కేసులు కనుక ఏదన్నా ఉంటే ఖచ్చితంగా తెనాలి రూరల్ పోలీసుల దృష్టికి, ఎస్ఐ గారి దృష్టికి కానీ, సిఐ గారి దృష్టికి కానీ, డిఎస్పి గారి దృష్టికి కనుక తీసుకొస్తే ఆవిడెవరో మృతదేహం ఎవరిదో తేలితే ఆ కేసులో మనకు పురోగతి ఉంటుందని ప్రజలందరికీ గురువారం ఏమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఉమ్మడి తెలుగుదేశం, జనసేన పార్టీల వేమూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మరియు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పాల్గొని వేమూరు నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు తెన్నేటి కృష్ణప్రసాద్ ను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త పూసా రాజేష్, ఉమ్మడి తెలుగుదేశం, జనసేన పార్టీలలో జిల్లా, మండల, గ్రామస్థాయి వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి సూటబుల్ పర్సన్ కావాలి. అంతకుముందు 3 సార్లు మాలయాత్ర గారు చూశారు మీరు ఎంత సౌమ్యుడు, ఏ విధంగా ఉండేవాడు. అదేవిధంగా ఎక్కడ కష్టలు కాస్పంజలు లేకుండా మనతో కలిసిపోయే వ్యక్తి, కొంచెం ప్రొఫైల్ ఉన్న వ్యక్తి వస్తే చాలా బాగుంటుందని చెప్పి నా మనసులో ఉండేది. ఇలా చంద్రబాబు నాయుడు గారు, కృష్ణప్రసాద్ గారు అయితే ఎలా ఉంటుందని అడిగినప్పుడు బ్రహ్మాండం ఉండదు ఇచ్చేసేయండి అని చెప్పాం. మనకి ఆ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. వారిని జనసేన పార్టీ, బీజేపీ అందరూ కూడా సమర్థించి ఈ రోజున నాతో పాటు సైకిల్ గుర్తుగా ఓటేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అత్యధిక మెజార్టీతో చాలా మంది వక్తలు చెప్పారు, నాకు పూర్తి అవగాహన ఉంది ఈ నియోజకవర్గం మీద. ఖచ్చితంగా 25,000 మెజార్టీతో మనం గెలుస్తాం, 100% గెలుస్తాం. రాష్ట్ర నిర్మాణం కోసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అనేక నిర్మాణాల కోసం
పూర్తిగా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మనకి ఎంపీగా వస్తాడు. మన నియోజకవర్గంలో కూడా ఏం కావాలి, వ్యవసాయ ఆధార ప్రాంతంగా మనకి ఏం తెచ్చుకుంటే మంచి జరిగిందనే దాని మీద కూడా ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ప్రణాళిక రచన చేసుకొని ముందుకెళ్దాం. ఖచ్చితంగా మీరు మాత్రం రాబోయే 40 రోజులు కీలకమైన అని చెప్పి గుర్తు పెట్టుకొని ఏ ఇబ్బందులు వచ్చినా ఎటువంటి వాటికైనా ఎదురుడి నిలబడే దమ్ము ధైర్యం మన దగ్గర ఉంది. ఇవాళ ఈ ప్రాంతంలో లేని అలవాట్లు సృష్టించడానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ నేను వదిలేసి ఇవన్నీ ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయడం అనేది అసలు కొత్త కాదు. ఇవి చీప్ గా ఉంటాయి కాబట్టి వదిలేసాం. ఇవన్నీ వాళ్ళకి మళ్ళీ తిరిగి చూపించాలంటే రుచి చూపించాలంటే 5 నిమిషాలు ఆలోచన చేయాలన్నారు. కానీ ఆ పరిస్థితి లేకుండా చూద్దాం, సంయమనంతో ఉందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతూ ఉండేది ఎవరు అధికారంలోకి వచ్చినా. కాబట్టి మన హక్కులన్నీ కూడా సంరక్షించబడతా ఉండేవి. మనం ధైర్యంగా అపోజిషన్ అయినా పొజిషన్ అయినా ప్రజల కోసమే పనిచేస్తా, నిరంతరం ప్రజల కోసం ప్రజలతో ఉండి ఉండే ముందుకెళ్తా ఉండేవాళ్ళం. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం వీళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తప్పులు విమర్శించడం నేరమే, రోడ్డు ఎక్కి నిరసన తెలియజేయడం నేరమే. ఏ అంశం చూసినా కూడా మరి అక్రమంగా దాన్ని వాళ్ళు తీసుకొని అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, జైలుకి పంపటాలు, లాఠీ ఛార్జీలు, అనేక సంఘటనలు కోపంలోగా మనం చూసాం. వీటన్నింటినీ కూడా చరమజీతం పాడే సమయం ఆసన్నమైంది. కుయుక్తులు, కుట్రలు అన్నీ కూడా ఇవాళ దాటుకొని ముందుకెళ్లాల్సిన సమయం ముందుకొచ్చింది. ఇవాళ ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈరోజు ఈ చేతగాని ప్రభుత్వం, ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నటువంటి సిఎస్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఇతర అధికారులందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, 40 రోజుల తర్వాత మీ బతికేమైతే అర్థం పెట్టుకోండి. ఈరోజు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, తదితర సామాజిక వర్గ పెన్షన్, సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళని ఏ విధంగా నిన్నటి నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడక్కడ 2 ముగ్గురు ఎత్తుకొని 4 పట్టుకొని రావటం, తీసుకొచ్చి సెక్రటేరియట్ సచివాలయం దగ్గర పెట్టి చంద్రబాబు నాయుడు గారు దీనికి కారణం అని చెప్తా ఉన్నారు. సిగ్గుందా మీకు నేను అడుగుతున్నా, ఈ రౌడీ షీటర్లు ఏం చేస్తారో, ఏం అంటారో, ఎట్లా ప్రవర్తిస్తారో చాలా భయంగా ఉంది. చాలా మంది కర్నూలు వచ్చి నాకు చెప్పుకున్నారు, అయ్యా బయట తెలియలేని పరిస్థితిలో ఉంది, కొంచెం ఏమైనా చేయండి, రౌడీ షీటర్ని పదే పదే వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నామో మీరు అర్థం చేసుకోండి. ఈ రౌడీ షీటర్ని కొంచెం ఏమైనా చేయండి అయ్యా అని చాలా మంది వచ్చి నాకు తల్లులు బిడ్డ నుంచి నన్ను అడిగారు. అప్పుడు మనం ఎప్పుడు ఎక్కడా జరగలేదు రాష్ట్రంలో ఏబిసి కేటగిరీ చేసాం రౌడీ షీటర్ను, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని రౌడీ షీటర్ను పెట్టి, ఏ కేటగిరీ అంటే ఎవడైతే 10 కంటే ఎక్కువ హత్యలు చేశాడో, ఎవడైతే హత్యలు కానీ రేపులు కానీ 10 కంటే ఎక్కువ చేశాడు వాళ్ళకి ఏ కేటగిరీ పెట్టాను. మీరు అనుకున్నచ్చు 10 చేస్తాం. పట్టణానికి చెందిన విశ్రాంత పోస్టల్ ఉద్యోగి టి కృష్ణమూర్తి గురువారం మరణించగా ఆయన భౌతిక కాయాన్ని మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు అందజేశారు. గత సంవత్సరం క్రితం తన బాడీని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి కానీ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి కానీ ఇవ్వాలని తన కుమారులకు తెలుపగా గురువారం మరణించిన కృష్ణమూర్తి దేహాన్ని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి అందజేశారు. నా పేరు సుధీర్ అండి. మా నాన్నగారు పేరు టి కృష్ణమూర్తి. ఆయన పోస్టల్ అకౌంటెంట్కి పనిచేశారు. ఆయన ఈరోజు ఉదయం చనిపోయారు. ఆయన అంతకుముందు
ఆయన కోరిక మేరకు ఆయన బాడీని ఐస్ని హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నాము. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఉదయం కృష్ణమూర్తి గారు 78 సంవత్సరాలు వాకింగ్ వెళతా గేటు దగ్గర పడిపోయి మరణించినారు. మరణించడానికి ముందర 6 నెలల క్రితం వాళ్ళు వారి కుమారుడికి ఒక లేఖ ఒకటి రాసినారు. ఆ లేఖను యాజిటీస్ చదువుతున్నాను. ఇప్పుడు నా వయసు 77 సంవత్సరములు, బతకాల్సిన దానికంటే ఎక్కువ బతకాలని అనిపిస్తున్నది. మరణం నా ముంగట ఉన్నదని నాకు అర్థమైంది. ఎప్పుడైనా ఈ బతుకు ముగియవచ్చు. ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్న చివరి కోరిక, నా మరణానంతరం నా మృతదేహాన్ని గుంటూరు మెడికల్ కాలేజీకి కానీ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి కానీ లేదా మీకు వీలును బట్టి దానం చేయండి. ఈ కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నాన్న. ఇది ఆయన 1 ఇయర్ బ్యాక్ వారిద్దరు కుమారులకి రాసిన లెటర్ అన్నమాట. వారు చనిపోయిన తర్వాత వారి భార్య ఇద్దరు కుమారులు కలిసి వారి కోరిక నెరవేర్చడానికి మార్నింగ్ ఐ డొనేషన్ చేసినారు. ఇప్పుడు వారి పార్థివ దేహాన్ని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి డొనేట్ చేస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతులు తప్పనిసరి. తెనాలి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.